हाय एवरीवन वेलकम बैक चूडंडी इवाल्टी क्लास लो मनमु सजेस्ट रिकमेंड अने रेंडु इंट्रेस्टिंग वेब्स गुरिंची तेलुसुकोबोतुन्नामु अयिते नेनु ओक पर्सन तो मात्लाडुतू इला चेप्तुन्नानु चूडंडी ఈ పర్సన్తో మాట్లాడుతున్నాను నేను ఓకేనా ఇది నేను ఈ పర్సన్తో మాట్లాడుతున్నాను అయితే ఏమని చెప్పాలనుకుంటున్నానంటే నేను ఒక పర్సన్కి ఏదో ఒక పని చేయమని సలహా ఇచ్చాను అని చెప్పాలనుకుంటున్నాను చూడండి అడ్వైస్ చేసింది ఎవరు నేను ఎవరికి అడ్వైస్ చేశాను ఐ అడ్వైజ్డ్ హిమ్ టు డూ ఇట్ నేను ఇతనికి అడ్వైస్ చేశాను చేసేది కూడా ఎవరు ఇతనే కదా అయితే అడ్వైస్ చేయడం అంటే ఏంటి సలహా ఇవ్వడం సిఫార్సు చేయడం వెల్ అడ్వైజ్ అన్నా కానీ సజెస్ట్ అన్నా కానీ రికమెండ్ అన్నా కానీ ఒకే మీనింగ్ వస్తుంది కదా అయితే నేను ఈసారి అడ్వైజర్ ప్లేస్లో సజెస్టెడ్ కానీ రికమెండెడ్ కానీ పెట్టాలనుకుంటున్నాను నేను ఓన్లీ సజెస్టెడ్ రాశాను రికమెండ్ అయినా కానీ సేమ్ ఇలాగే యూసేజ్ అప్పుడు ఎలా చెప్తాము ఐ అడ్వైజర్ హిమ్ టు డూ ఇట్ అని ఈ సజెస్ట్తో చెప్పాలంటే ఐ సజెస్టెడ్ హిమ్ టు డూ ఇట్ అంటామా ఐ సజెస్టెడ్ హీ డజ్ ఇట్ అంటామా ఐ సజెస్టెడ్ హీ డూ ఇట్ అంటామా వెల్ ఐ సజెస్టెడ్ హీ డూ ఇట్ అంటాం దీని మీనింగ్ ఒకటే ఐ సజెస్ట్ హీ డజ్ ఇట్ అనేది రాంగ్ ఐ సజెస్ట్ హిమ్ టు డూ ఇట్ అనేది ఒక రకంగా కరెక్టే అంటే దీని మీనింగ్ వేరే వస్తుంది ఈ మీనింగ్ రాదు దీని మీనింగ్ వేరే వస్తుంది ఏం వస్తుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి ఇప్పుడు ఈ కరోనాకి వ్యాక్సిన్స్ చాలా రకాలుగా వచ్చాయి కదా కోవాక్సిన్ అని కోవిషీల్డ్ అని ఇలా చాలా వచ్చాయి కదా నాకు ఏది వాడాలో తెలియట్లేదు అందుకని నేనేం చేశానంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా మంచి వ్యాక్సిన్ని సజెస్ట్ చేయండి లేదా రికమెండ్ చేయండి అన్నాను అప్పుడు ఆ డాక్టర్ ఏమంటాడంటే ఐ సజెస్ట్ కోవాక్సిన్ అంటాడు అంటే దాని మీనింగ్ ఏంటి నేను కోవాక్సిన్ని సిఫార్సు చేస్తున్నాను అంటే సలహా సజెస్ట్ చేస్తున్నాను అని ఓకేనా రికమెండ్ చేస్తున్నాను అని దేన్ని రికమెండ్ చేస్తున్నాడు కోవాక్సిన్ని సిఫార్సు చేస్తున్నాడు రికమెండ్ చేస్తున్నాడు అయితే నేను ఇదే ప్లేస్లో ఏదన్నా కానీ ఒక ప్రొనౌన్ పెట్టాలి అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ చూడండి ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది ఇద్దరు ఒక 10 మందిని ఇంటర్వ్యూ చేశారు ఓకేనా 10 మందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక పర్సన్ ఈ పర్సన్తో అంటున్నాడు హూమ్ వుడ్ యూ సజెస్ట్ నువ్వు ఎవరిని సజెస్ట్ చేస్తావు అని అప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఐ సజెస్ట్ హిమ్ అంటున్నాడు ఏమంటున్నాడు ఐ సజెస్ట్ హిమ్ అంటున్నాడు దాని మీనింగ్ ఏంటి నేను ఇతన్ని సిఫార్సు చేస్తున్నాను అని అర్థమవుతుంది కదా నేను ఇతన్ని సిఫార్సు చేస్తున్నాను అని అయితే సజెస్ట్ ప్లేస్లో ఈసారి అడ్వైజ్ పెడదాం ఐ అడ్వైజ్డ్ హిమ్ ఇప్పుడు ఐ అడ్వైజ్డ్ హిమ్ అంటే దాని మీనింగ్ ఏమొస్తుంది నేను ఇతనికి సలహా ఇస్తున్నాను అర్థమవుతుందా అంటే ఎప్పుడైతే నువ్వు అడ్వైజ్ అని పెట్టావో అది నువ్వు డైరెక్ట్గా ఆ పర్సన్కి చేస్తున్నావు అడ్వైస్ చేస్తున్నావు ఏది ఏదైనా ఒక పని చేయమని అలా కాకుండా సజెస్ట్ కానీ రికమెండ్ కానీ ఇదే ప్లేస్లో రికమెండ్ అన్నా కానీ అంతే ఐ రికమెండ్ హిమ్ అన్నా కానీ ఐ సజెస్ట్ హిమ్ అన్నా కానీ దీని మీనింగ్ ఏంటంటే నువ్వు ఎవరికో వేరే వాళ్ళకి వీళ్ళని సిఫార్సు చేస్తున్నావు అంతేకాని వీళ్ళకి ఏం సిఫార్సు చేయట్లేదు అర్థమవుతుందా ఇక్కడేమో నేను ఇతనికి సిఫార్సు చేశాను ఇతనికి సిఫార్సు చేశాను ఏమని ఏదన్నా కానీ ఒక పని చేయమని కానీ ఇక్కడేమో వీళ్ళని ఎవరికో సిఫార్సు చేస్తున్నాను అర్థమైందా అంటే సజెస్ట్ తర్వాత నువ్వు ఒక ప్రొనౌన్ పెట్టావు అంటే ఇతన్ని ఎవరికో సిఫార్సు చేస్తున్నావు కానీ ఇక్కడ ఇతనికే సిఫార్సు చేస్తున్నావు ఏమని ఆ పని చేయమని అంటే ఐ అడ్వైజర్ హిమ్ టు డూ ఇట్ అంటే నేను అతనికి ఆ పని చేయమని సిఫార్సు చేశాను అతనికి సిఫార్సు చేశాను కానీ ఐ సజెస్టెడ్ హిమ్ టు డూ ఇట్ అంటే నేను అతన్ని ఆ పని చేయమని సిఫార్సు చేశాను సిఫార్సు చేసింది ఎవరికి వేరే ఎవరికో పర్సన్కి అర్థమవుతుందా నేను అతన్ని ఆ పని చేయమని సజెస్ట్ చేస్తున్నాను అతన్ని సజెస్ట్ చేస్తున్నాను ఆ పని చేయడానికి సజెస్ట్ చేస్తుంది ఎవరికో అడ్వైస్ చేయడం మాత్రం నేను అదే పర్సన్కి అడ్వైస్ చేస్తున్నాను అది తేడా సో ఇప్పుడు అర్థమైంది కదా సజెస్ట్ తర్వాత హిమ్ అని పెట్టకూడదు అందుకనే మనము ఏం చేస్తామంటే ఇంతవరకు వేరే సెంటెన్స్గా రాస్తాము వేరే సెంటెన్స్గా ఐ సజెస్ట్ తర్వాత వెల్ కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడే దట్ క్లాస్ కూడా పెట్టి యూజ్ చేస్తారు అలా అయినా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఇక్కడే రాస్తాను ఐ సజెస్ట్ దట్ హీ డూ ఇట్ అని రాస్తాం వెల్ ఎందుకని హీ డూ ఇట్ అని రాయాలి ఎందుకని ఇక్కడ ఐ సజెస్టెడ్ దట్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే ఐ సజెస్ట్ దట్ హీ డజ్ ఇట్ అని ఎందుకు రాయం అంటే చూడండి ఇది ఒక సబ్జెక్టివ్ మోడ్ అన్న కానీ మీకు ఇంకా ఈజీగా అర్థమవడానికి ఇది ఒక ఇంపరేటివ్ మోడ్ అనుకోండి ఓకేనా ఇంపరేటివ్ మోడ్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ని ఎందుకు యూజ్ చేస్తాం ఎవరికన్నా కానీ
అడ్వైస్ చేయడానికి, రికమెండ్ చేయడానికి, ఆర్డర్ ఇవ్వడానికి, ఇన్స్ట్రక్ట్ చేయడానికి మనము ఇంపరేటివ్ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, గో దేర్ అంటామా, గోస్ దేర్ అంటామా? గో దేర్ అంటాం, అంతేగాని గోస్ దేర్ అనం. లేదా కమ్ హియర్ అంటామా, కమ్స్ హియర్ అంటామా? కమ్ హియర్ అంటాం, అంతేకాని కమ్స్ హియర్ అనం. అంటే ఎప్పుడైనా సరే ఇంపరేటివ్ సెంటెన్స్లో వెర్బ్ ఫస్ట్ ఫామే యూస్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏది ఉన్నా సరే అర్థమవుతుంది కదా, ఇంపరేటివ్ సెంటెన్స్లో ఏం చేస్తాం, వెర్బ్ ఫస్ట్ ఫామ్ యూస్ చేస్తాము. మరి ఇప్పుడు చెప్పండి, ఐ సజెస్టెడ్ దట్ హీ డూ ఇట్ అంటే నేను అతనికి అది చేయమని సజెస్ట్ చేస్తున్నాను, అతనికి సజెస్ట్ చేస్తున్నాను. అలా కాకుండా ఐ సజెస్ట్ దట్ హీ డజ్ ఇట్ అన్నాం అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే హీ డజ్ ఇట్ అంటే ఏంటి, ఎవరన్నా కానీ ఒక పని ఎప్పుడూ చేస్తుంటే అప్పుడే కదా మనము సింపుల్ ప్రజెంట్ యూస్ చేస్తాము, హీ డజ్ ఇట్, హీ కమ్స్ హియర్, హీ వర్క్స్ హార్డ్ ఇలా అంటాము. లేదా మీకు ఇంకొక వెర్బ్ పెట్టి చెప్తా, హీ వర్క్స్ హార్డ్, వర్క్ హార్డ్. చూడండి, ఐ సజెస్టెడ్ దట్ హీ వర్క్స్ హార్డ్, దీంట్లో ఈ సెంటెన్స్ వరకు చూడండి, ఈ క్లాజ్ వరకు హీ వర్క్స్ హార్డ్, దాని మీనింగ్ ఏంటి, అతను కష్టపడి పనిచేస్తాడు అని. హీ వర్క్స్ హార్డ్ అని పెట్టామంటే అతను నిన్న కష్టపడి పనిచేశాడు, ఇవాళ కష్టపడి పనిచేశాడు, రేపు కష్టపడి పనిచేస్తాడు. ఆల్రెడీ కష్టపడి పనిచేసేవాడికి నువ్వు సజెస్ట్ చేయడం దేనికి, నువ్వు సిఫార్సు చేయడం దేనికి అవసరమా, అవసరం లేదు కదా. అంటే ఇప్పటి వరకు వాడు ఆ పని చేయట్లేదు, ఇక ముందు నువ్వు చేయమని నువ్వు సజెస్ట్ చేస్తున్నావు. అందుకనే ఇప్పటి వరకు కాకుండా ఇక ముందు అంటే ఫ్యూచర్లో చెయ్యమని నువ్వు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నావు కాబట్టే వెర్ ఫస్ట్ ఫామ్, సారీ, ఈ సబ్జెక్ట్ ప్రకారము వెర్ ఫిఫ్త్ ఫామ్ పెట్టకుండా వెర్బ్ ఏదైనా సరే సబ్జెక్ట్ ఏదైనా సరే వెర్ ఫస్ట్ ఫామ్ పెడతాం. అంటే ఇక్కడ హీ వచ్చినా, షీ వచ్చినా, ఇట్ వచ్చినా, దే వచ్చినా, ఏది వచ్చినా కానీ వెర్ ఫస్ట్ ఫామే పెడతాము. అర్థమైందా? అందుకని ఐ సజెస్టెడ్ లేదా ఐ రికమెండెడ్ హీ గో దేర్, ఐ రికమెండెడ్ షీ కమ్ హియర్, ఐ రికమెండెడ్ దే వర్క్ హార్డ్, దేకి ఆల్రెడీ వెర్ ఫస్ట్ ఫామే పెడతాం అనుకోండి. ఐ సజెస్టెడ్ చూడండి, లేకపోతే షీ సజెస్టెడ్ దే కాదు, షీ కమ్ హియర్ అంటామా, కమ్స్ హియర్ అంటామా? కమ్ హియర్ అంటాం. ఎందుకని, ఇది ఒక ఇన్స్ట్రక్షన్, ఇది ఒక ఇన్స్ట్రక్షన్. ఇప్పటివరకు ఇంకా నువ్వు సజెస్ట్ చేయలేదు, ఇక ముందు సజెస్ట్ చేస్తున్నాను కాబట్టి, అంటే ఇప్పటివరకు ఆమె రావట్లేదు, ఇక ముందు రమ్మంటున్నాను కాబట్టి ఐ సజెస్టెడ్ షీ కమ్ హియర్ అంటున్నాను. అర్థమవుతుందా? ఇది ఒక ఇన్స్ట్రక్షన్. అంతేకాదు, ఇది సజెస్టెడ్ రికమెండెడ్కే కాదు, ఇంకా వేరే వాటికైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎవరికైనా కానీ అడ్వైస్ చేశాను అనుకోండి, అడ్వైస్ చేశాను అనుకోండి, ఐ అడ్వైజ్డ్ హిమ్ టు వర్క్ హార్డ్. చూడండి, ఐ అడ్వైజ్డ్ హిమ్ టు వర్క్ హార్డ్, నేను అతనికి కష్టపడి పనిచేయమని అడ్వైస్ చేశాను, సిఫార్సు చేశాను, సలహా ఇచ్చాను, ఏదైనా కానీ కదా. అయితే నేను ఈసారి ఏం చేస్తున్నానంటే ఇలాగ దట్ క్లాస్తో చెప్పాలి అనుకుంటున్నాను. ఓకేనా? అప్పుడు ఎలా చెప్తాము అనంటే ఐ అడ్వైజ్డ్ దట్. చూడండి, దట్ వచ్చిన తర్వాత ఒక క్లాజ్ వస్తుంది, క్లాజ్ వస్తుందంటే ఇందులో మళ్ళీ సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్టివ్ ప్లేస్లో ఉంటుంది కదా. హీ చూడండి, హీ వర్క్స్ హార్డ్ అన్నాం అనుకోండి, హీ వర్క్స్ హార్డ్ అన్నాం అనుకోండి, ఇది ఇన్ఫినిటివ్తో పెట్టాము, అలా కాకుండా దట్ క్లాస్తో చెప్తున్నాను. ఐ అడ్వైజ్ దట్ హీ వర్క్స్ హార్డ్ అంటే, హీ వర్క్స్ హార్డ్ అంటే అతను ఆల్రెడీ కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు, అప్పుడే కదా వర్క్స్ హార్డ్ అని చెప్తాం. ఆల్రెడీ కష్టపడి పనిచేసేవాడికి నువ్వు అడ్వైస్ చేయడం దేనికి, లేదా ఇదే ప్లేస్లో ఆర్డర్ చేయడం దేనికి, లేదా రిక్వెస్ట్ చేయడం దేనికి, ఇక్కడ ఏదైనా పెట్టచ్చు. ఎలాంటిది, ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వెర్బ్ ఉంటుందో అలాంటి ఏ వెర్బ్ అయినా కానీ పెట్టచ్చు. ఓకేనా? ప్రపోజ్ చేయడం కానీ, ఇన్స్ట్రక్ట్ చేయడం కానీ, అడ్వైస్ చేయడం కానీ, రికమెండ్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైనా పెట్టచ్చు. కానీ దాని తర్వాత దట్ క్లాస్ రాసావనుకోండి, అంటే ఎప్పుడు ఇన్స్ట్రక్ట్ చేస్తావు, అతను ఇప్పటి వరకు చేయని పనినే నువ్వు అతనికి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నావు, ఇప్పటి వరకు పని చేయని ఇక ముందు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నావు అంటే అది ఒక ఇంపరేటివ్ మూడ్, సబ్జెక్టివ్ మూడే, దాని ఇంపరేటివ్ మూడ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు జరిగింది, ఇక ముందు చేయమని చెప్తున్నావు కాబట్టి ఇక్కడ వరకు సబ్జెక్ట్ తర్వాత, దట్ ప్లస్ సబ్జెక్ట్ తర్వాత ఉన్నది ఏం చేస్తావంటే వెర్ ఫస్ట్ ఫామ్ యూజ్ చేయండి, వెర్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎందుకని, ఇది ఒక ఇన్స్ట్రక్షన్ కాబట్టి. ఐ ఆర్డర్ దట్ హీ గో దేర్, ఐ ఆర్డర్ దట్ షీ కమ్ హియర్, అర్థమవుతుందా? ఐ ఆర్డర్ దట్ షీ డూ ఇట్,
సబ్జెక్ట్ ఏదైనా ఉండడండి, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. దాని తర్వాత వెర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తుంది. అర్థమైందా? ఎందుకని వస్తుంది? ఇది ఒక ఇన్స్ట్రక్షన్, గతంలో చేసింది కాదు. అందుకనే షీ హీ వర్క్స్ హార్డ్ అని పెట్టలేదు. హీ వర్క్స్ హార్డ్ అంటే ఆల్రెడీ పనిచేస్తూనే ఉన్నాడు కష్టపడి, కాదు కదా? ఇక ముందు పనిచేయమని కదా మనం సజెస్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? అయితే చూడండి, వేరే ఏ వెర్బ్ పెట్టినా కానీ దట్ క్లాస్ యూజ్ చేయండి. ఓకేనా? దట్ క్లాస్ యూజ్ చేయండి. కానీ సజెస్ట్కి మీరు దట్ క్లాస్ యూజ్ చేసినా ఓకే, అంటే దట్ అని పెట్టినా ఓకే, సజెస్ట్ తర్వాత ఐ సజెస్ట్ దట్ అని పెట్టినా ఓకే, లేకపోతే ఐ సజెస్టెడ్ హీ వర్క్ హార్డ్ అని పెట్టినా ఓకే. అర్థమైందా? ఐ సజెస్టెడ్ దట్ హీ వర్క్ హార్డ్, ఐ సజెస్టెడ్ హీ వర్క్ హార్డ్, ఏదైనా ఒకటే. రికమెండెడ్ కూడా అంతే. ఓకేనా? సో ఇది సజెస్టెడ్ రికమెండెడ్ని యూజ్ చేయడం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి, నేను ఇలా ఒక పర్సన్తో చెప్తూ ఉన్నాను, నేను వాడికి రెగ్యులర్గా మెడిసిన్ తీసుకోమని రికమెండ్ చేశాను అని చెప్తున్నాను. దాన్ని నేను ఇంగ్లీష్లో ఎలా చెప్తానంటే, ఐ రికమెండెడ్ హిమ్ టు టేక్ మెడిసిన్ రెగ్యులర్లీ అని రాస్తామా? వెల్, నేనేమని చెప్పాను, సజెస్ట్ కానీ రికమెండ్ కానీ దాని తర్వాత ఆబ్జెక్టివ్ కేసు వస్తే అతన్ని ఎవరికో రికమెండ్ చేశాము అని. అంటే ఐ రికమెండెడ్ హిమ్ అంటే నేను అతన్ని ఎవరికో రికమెండ్ చేశానని. అతన్ని ఎవరికో రికమెండ్ చేశానా, అతనికి రికమెండ్ చేశానా? అతనికి రికమెండ్ చేశాను. మరి అది చెప్పాలి అంటే ఐ రికమెండెడ్ హీ లేదా దట్ హీ అని అయినా చెప్పచ్చు. చెప్పాను కదా, దట్ కూడా పెడతా. దట్ హీ టేక్ మెడిసిన్ రెగ్యులర్లీ. అర్థమైందా? ఐ రికమెండెడ్ దట్ హీ టేక్ మెడిసిన్ రెగ్యులర్లీ. నేను ఏమని రికమెండ్ చేశానంటే అతను మెడిసిన్ రెగ్యులర్గా తీసుకోమని రికమెండ్ చేశాను, అంటే సిఫార్సు చేశాను, సలహా ఇచ్చాను అని. అర్థమైందా? అంటే సజెస్టెడ్ కానీ రికమెండెడ్ కానీ వచ్చిన తర్వాత అయితే దట్ యూస్ చేసేనని చేయొచ్చు, లేకపోతే దట్ తీసేసాయని చేయొచ్చు. ఏమొస్తుంది? సబ్జెక్టివ్ కేసు వస్తుంది, ఆబ్జెక్టివ్ కేసు రాదు. తర్వాత వెర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. అర్థమైందా? వెర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. అయితే కొన్నిసార్లు మనం ఇలా చెప్పాలనుకుంటున్నాం కదా, నేను అతనికి సజెస్ట్ చేశాను అని. అతనికి సజెస్ట్ చేశాను అని చెప్పాలంటే ఐ సజెస్టెడ్ హిమ్ అని చెప్పకండి, ఐ సజెస్టెడ్ టు హిమ్. అర్థమైందా? ఐ సజెస్టెడ్ టు హిమ్, నేను అతనికి సజెస్ట్ చేశాను. ఐ సజెస్టెడ్ హిమ్, నేను అతన్ని సజెస్ట్ చేశాను. అతన్ని ఎవరికో సజెస్ట్ చేశాను, నేను అతనికి సజెస్ట్ చేశాను. అర్థమవుతుందా? ఇలా యూజ్ చేయాలి. సరే, ఓకే, ఇదే ప్లేస్లో ఏదన్నా కానీ నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే, అంటే నేను ఆ పని చెయ్యొద్దని నేను సజెస్ట్ చేశాను, ఆ పని చెయ్యొద్దని రికమెండ్ చేశాను అని చెప్పాలంటే, అలా చెప్పాలంటే ఏం చేస్తామంటే చూడండి, ఐ సజెస్టెడ్ షీ నాట్ డూ ఇట్. అర్థమైందా? ఐ సజెస్టెడ్ షీ నాట్ డూ ఇట్, అంతేగాని షీ డజన్ డూ ఇట్ అని గుర్తు. ఐ సజెస్టెడ్ షీ నాట్ కమ్ హియర్, అంతేగాని షీ డజ్ నాట్ కమ్ హియర్ అని రాయకూడదు. ఎందుకని రాయకూడదు చూడండి, షీ డజ్ నాట్ కమ్ హియర్ ఇదేంటి? ఇది ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అంటే ఇది ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ కాదు. మనం ఏ సెంటెన్స్ రాయాలి? ఇంపరేటివ్ సెంటెన్స్ రాయాలి. ఎందుకని? నువ్వు ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నావు, ఇంతకు ముందంతా సజెస్ట్ చేయలేదు. అంటే ఇంతకు ముందంతా సారీ ఆమె ఆ పని చేయట్లేదు, అందుకే కదా నువ్వు సజెస్ట్ చేస్తున్నావు. ఇక ఫ్యూచర్లో చేయాలి లేదా ప్రజెంట్ నుంచి చేయాలని నువ్వు ఈ సెంటెన్స్ రాసావు అనుకోండి, షీ డజంట్ కమ్ హియర్, ఆమె ఇక్కడికి రాదు. నువ్వు దాన్ని సజెస్ట్ చేస్తుంది ఆమె ఇక్కడికి రాకూడదు అని ఫ్యూచర్లో కదా సజెస్ట్ చేసేది. అంటే ఇక్కడ గతంలో రాలేదు, ఇప్పుడు రాదు, ఫ్యూచర్లో కూడా రాదు, ఎప్పుడైతే నువ్వు సింపుల్ ప్రజెంట్ చేసావో. అందుకనే ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ రాయాలి. దాని ముందు చెయ్యకూడదని సజెస్ట్ చేసావు కాబట్టి నాట్ పెట్టాలి. ఐ సజెస్టెడ్ షీ నాట్ కమ్ హియర్. అర్థమైందా? అంతేగాని ఐ సజెస్టెడ్ షీ డజంట్ కమ్ హియర్ అని పెట్టకూడదు. సో ఇది సజెషన్ కానీ రికమెండ్ కానీ యూజ్ చేయాలంటే. అర్థమైందా? ఈ క్లాస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.